పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము మీ జన్మలగ్నంలో రాశిచక్రంలో గురువు 9వ స్థానంలో ఉండేటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇంకా 9వ స్థానంలో గురుడు ఉండి వివిధ గ్రహాల కొన్ని వివిధ స్థానాల్లో కనుక ఉన్నట్లయితే ఇటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. ముఖ్యంగా గురుడు కనుక 9వ స్థానంలో ఉంటే అపరిమితమైన భాగ్యం కలుగుతుంది, ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, అనేక రకాల లాభాలు కలుగుతాయి. ఇవన్నీ ఎలా ఉంటాయో తెలుసుకునే ముందు ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు చూస్తున్న వారు, చూస్తూ మొదటిసారి చూస్తున్న వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కూడా కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. 9వ స్థానం అంటే ఏమిటి? భాగ్యస్థానం. అసలు గురుడు 1వ స్థానంలో కానీ 5వ స్థానంలో కానీ 9వ స్థానంలో కానీ కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఆగర్భ దరిద్రులుగా జన్మించినప్పటికీ పుట్టు శ్రీమంతులుగా మారతారు, అంటే గొప్ప శ్రీమంతులుగా మారతారు. అంటే గొప్ప శ్రీమంతులుగా మార్చేటటువంటి జాతకం వీళ్ళది అని చెప్పాలి. ఇక్కడ 9వ స్థానంలో గురుడు కనుక ఉంటే ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాలు వీరికి అల్లవోకగా వస్తూ ఉంటాయి. అదృష్టం ఎక్కడున్నా వీళ్ళని వెతుక్కుంటూ వస్తుంది, అదృష్టం వెతుకుతుంది. చేసేటటువంటి ఏ చిన్న ప్రయత్నం అయినా సరే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అంత గొప్ప స్థితి గురుడు వలన కలుగుతుంది. మరి 9వ స్థానంలో గురుడు ఉండి 5వ స్థానంలో శనిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే ఆ జాతకుడికి 36 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాల మధ్యలో మహర్దశ పడుతుంది. ఆ 3 సంవత్సరాల కాలంలో 3 తరాలకు సంబంధించినటువంటి ధనాన్ని సంపాదించగలిగిన శక్తి సామర్థ్యము వారికి కలుగుతాయి. అంత గొప్ప స్థితి వారికి వస్తుంది. అలానే 9వ స్థానంలో గురుడు ఉండి బుధుడు 4 లేదా 5వ స్థానాలలో కనుక ఉన్నట్లయితే జాతకుడు గొప్ప యోగిగా మారతాడు. అంటే దేని మీద కోరిక లేదు, మొత్తం సాక్రిఫైజింగ్ నేచర్లోకి వెళ్ళిపోతాడు. తన దగ్గర ఉన్నటువంటి వాటిని అందరికీ దానం చేసేటటువంటి విధంగా ఉంటాడు. గొప్ప గొప్ప క్వాలిటీస్ ఉంటాయి. ఎంత గొప్ప వాళ్ళైనా సరే అతనికి పాదాభివందనం చేసేటంత గొప్ప వ్యక్తిత్వాన్ని పొందుతాడు. 9వ స్థానంలో గురుడు ఉండి శుక్రుడు చంద్రుడు ఈ 2 గ్రహాలు కనుక గురువును చూస్తూ ఉన్నట్లయితే జాతకునకు ధనం వస్తుంది. అది ఎంత ధనం వస్తుందో అంతా కూడా ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. ఇతనికి సుఖము దుఃఖము రెండూ కూడా వెంట వెంటనే కలుగుతూ ఉంటాయి, వెంట వెంటనే కలుగుతూ ఉంటాయి. గురుడు 9వ స్థానంలో ఉండి రవి గురువును కనుక చూస్తూ ఉన్నట్లంటే రవి కానీ కుజుడు కానీ 2 గ్రహాలు గురువును కనుక చూస్తూ ఉంటే గురువు మరింత బలవంతుడుగా మారతాడు. కారణం ఏంటంటే గురువుకి రవి కుజగ్రహాలు రెండు కూడా మిత్రగ్రహాలు. గురువు 9వ స్థానంలో ఉండి రవి కుజగ్రహాల యొక్క వీక్షణం కనుక గురువు మీద కనుక ఉన్నట్లయితే గురువు మరింత బలవంతుడుగా మారతాడు. తన ఫలితాలను ఇస్తూ వాటితో పాటు వేగంగా ఆస్తి వృద్ధి చెందేటటువంటి విధంగా చేస్తాడు. అధికారాన్ని ప్రాప్తించే విధంగా చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏది కావాలనుకుంటే అది వచ్చేటటువంటి విధంగా చేస్తాడు. అలానే 9వ స్థానంలో గురుడు ఉండి 1వ స్థానం కనుక ఖాళీగా ఉన్నట్లయితే ఆ జాతకుడికి హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ లాంటివి వస్తాయి. గుండె సంబంధమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటాడు. గురువు 9వ స్థానంలో ఉండి 3-5 స్థానాలు కనుక ఖాళీగా ఉన్నట్లయితే ఆ జాతకుడికి జీవితాంతం ఇబ్బందులు తప్పవు. ఎప్పుడు సమస్యలు అనేవి కలుగుతూనే ఉంటాయి. గురువు 9వ స్థానంలో ఉండి 2, 5, 9, 11 స్థానాలలో బుధుడు శుక్రుడు శని రాహువు ఈ గ్రహాలు కనుక ఉన్నట్లయితే జాతకుడు ఒక దృఢమైనటువంటి మనస్సు కలిగిన వాడు ఉంటాడు, స్థిరమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడుగా ఉంటాడు. ఒక్కసారి మాట కనుక ఇచ్చాడు అంటే ఆ మాట తప్పేటటువంటి ప్రసక్తే లేదు. సాక్షాత్తు హరిశ్చంద్ర స్వరూపం అని చెప్పాలి. ఎంత కష్టాన్నైనా అనుభవిస్తాడు తప్ప మాట ఇచ్చినటువంటి మాట నుంచి వెనక్కు మాత్రం ఉడాడు.
అంత గొప్ప దృఢమైనటువంటి చిత్తాన్ని కలిగిన ఉంటాడు. అలానే గురువు 9వ స్థానంలో ఉండి బుధుడు శుక్రుడు శని రాహువు ఈ గ్రహాలలో ఏదో ఒక గ్రహం కనుక 5వ స్థానంలో కనుక ఉన్నట్లయితే విపరీతమైనటువంటి స్వార్థపరుడుగా మారుతాడు. అసలు ఇతరుల గురించి ఆలోచించడు. సంతానం వలన కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటాడు. గురువు 9వ స్థానంలో ఉండి బుధుడు కనుక నీచుడైనా లేదా అశుభ స్థానాలలో ఉన్న జాతకుడికి అల్పాయుర్దాయం కలుగుతుంది. అనుకున్నటువంటి పనులు ఏవీ కూడా నెరవేరవు. వాస్తవంగా గురుడు 9వ స్థానంలో ఉంటే మొదట్లో మనం ఏం చెప్పుకున్నాం, బ్రహ్మాండమైన ఫలితాలు కలుగుతాయని చెప్పుకున్నాం. వాస్తవంగా గురుడు 9వ స్థానంలో ఉంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కానీ కొన్ని గ్రహాలు 9వ స్థానంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి స్థితిలో ఉన్న గురుణ్ణి ఆ ఫలితాలు ఇవ్వకుండా చేస్తాయి. అటువంటి సందర్భంలో ఎవరైతే గురుడు 9వ స్థానంలో ఉన్నప్పటికీ మంచి ఫలితాలు పొందలేకపోతున్నారో ఈ గ్రహాల యొక్క ప్రభావం కారణమవుతుంది. అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని గురుడు మీ రాశిచక్రంలో ఏ స్థానంలో ఉన్నాడు, దానితో పాటు మిగిలినటువంటి గ్రహాలు బుధుడు కానీ శుక్రుడు కానీ శని కానీ రాహువు కానీ కేతువు కానీ రవి కానీ ఏ స్థానాలలో ఉన్నాయో తెలుసుకొని దానికి తగినటువంటి విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి గురుడు 9వ స్థానంలో ఉంటే కలిగే ఫలితాలు. మన తర్వాత వీడియోలో గురువు 10వ స్థానంలో కనుక ఉంటే ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. శుభం.